पिता पुत्र पवित्र आत्मनामना आमीन। प्रिया देवन बिड्डलारा मी अंदर की देवन या आशीस्सुलनु तेलियजेस्तू आगस्ट 11वा तारीख शुक्रवार ई नाटि मोदटि पट्टणमु द्वितीयोपदेश कांडमु 4वा अध्याय 32वा वचनं नुंडि 40वा वचनं वरकु మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు నన్ను అనుసరింపు కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తమై తన ప్రాణమును దారిపోయేవాడు దాన్ని దక్కించుకొనును మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియగలడు మనిషి కుమారుడు దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును ఇచ్చటనున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు శ్రమలే మహిమగా రూపాంతరం చెందుతాయి శిష్యత్వం యొక్క అసలైన అర్థం ఈనాటి సువార్తలో ప్రభువు వారికి బోధించారు శిష్యులకు ఒక సంగతి అర్థం కావటం లేదు తన ప్రభువును గురువుకు ఏమి జరుగుతుందో తమకు అదే జరుగుతుంది తమ భవిష్యత్తు ఆయనతో ముడిపడి ఉంది ఆయనకు దక్కింది సిలువ అయితే తమ గతి అంతే ఆయనకు దక్కేది కిరీటమైతే తమకు అదే దక్కుతుంది అయితే ప్రస్తుతం వారు సాతాను బంధనాల్లో ఉన్నారు బాధ లేకుండా మహిమ లేదు దేవుని పద్ధతి వేరు బాధలే మహిమగా రూపాంతరం చెందుతాయి ఏ పద్ధతిని నీవు నమ్ముతావో నీ జీవితం సేవ ఆధారంలోనే ఉంటుంది నిజమైన శిష్యరికానికి వెల చెల్లించవలసి ఉంటుంది చాలామంది ప్రభు చేసే అద్భుతాల కోసం ఆయన్ను వెంబడించారు నష్టం కష్టం ఉన్నాయనుకుంటే వారంతా ఉత్సాహంగా ముందుకు రారు నిజ శిష్యత్వానికై ప్రభువు 3 షరతులు విధించారు పూర్తిగా మనలను ప్రభువుకు సమర్పించుకోవాలి ఆయన హింసలు మరణం అనే సిలువ సమానుభవం పంచుకోవాలి ఎక్కడికి వెళ్ళినా పంపించిన విధేయంగా ఆయన్ను అనుసరించాలి తమను తాము పరిత్యజించడం అంటే దైవ రాజ్యం కోసం కొత్త సౌకర్యాన్ని సొంత సుఖాలను వదులుకోవాలి నిజమైన శిష్యులు నిన్ను నీవు సమర్పించుకోవాలన్న భక్తి భావాన్ని కలిగి ఉండాలి ప్రాణమును పోగొట్టుకొనుట అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవడంతో సమానం నీవు లోకమంతా సంపాదించుకోవచ్చు లోక దృష్టిలో గొప్పవాడనని పిలిపించుకోవచ్చు అయితే దేవుని ఎదుట నిలవబడినప్పుడు పనికిరాని వాడివిగా నీవు ఉండే అవకాశం ఉంది నిజమైన శిష్యునికి ప్రతి ఫలమేనన్నా ఉందా ఉంది నానాటికి క్రీస్తు పోలికలోకి మారుతూ ఉంటాడు ఒకనాటికి ఆయన మహిమలో భాగం లభిస్తుంది పెరుగుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి అన్నిటినీ సంపాదించుకోవాలన్న ఆరాటపడుచున్నాడు ఆయన మనకు ఆస్తులు అంతస్తులు బిడ్డలు భూములు ఉద్యోగాలు సకల వస్తువులు మన మధ్య ఉన్నా కూడా మన హృదయాంతరంగంలో ఎక్కడో తెలియని కొరత పునీత ఫ్రాన్సిస్ ఎవరివారు తనకున్న జ్ఞానం తెలివితేటలు ప్రభువు నుంచి వచ్చినవని గ్రహించి అర్థం చేసుకొని తన సువార్త సేవ ద్వారా వేలాది మంది విశ్వాసులకు క్రీస్తును పరిచయం చేశారు బోన్ ఫేస్ అనే పేద పండితుడు క్రీస్తుని అనుసరించు వారికి 2 పద్ధతులు ఉన్నవి అని చెప్పాడు మొదటిది క్రీస్తుని సిలువను మోసి ఆయన కొరకు మరణించటం 2
సిలువలో ఆయనను మరలా చంపడం అన్నారు. ఈ రెంటిలో మనం దేనిని అనుసరించుటకు సిద్ధంగా ఉన్నాము ఆలోచించాలి. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన కొరకు ప్రాణమును తారుపోయేవాడు దాన్ని దక్కించుకొనను అంటున్నారు. అనేక విషయాలు, అనేక ఆలోచనలతో మనం ప్రభువును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉన్నాం. ముందుగా శిలువ కోసం సమయాన్ని ఇచ్చేవారిగా మన జీవితాలను మలుచుకుందాం. ఆత్మను కోల్పోకుండా జీవించే భాగ్యం మనకు దయచేయాలని ప్రార్థించుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క దైవ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువుని అనుసరించడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఒకే ఒకటి, అదే పరలోక సంపద. ఈ లోకంలో అనేక కష్టాలు, బాధలు వస్తాయని ఈనాటి సువార్తలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువే మన కోసం అనేక కష్టాలు, బాధలు అనుభవించారు. ఆయన జీవితం చూస్తే ఏనాడు ప్రభు ఆనందపడ్డారో మనకి అంతగా అవగతం కాదు. కానీ ప్రతి నిమిషం ఆయన యొక్క మరణాన్ని, మరణ సూచనలను మనకు తెలియజేస్తూనే ఉన్నారు. మరి తన ప్రాణమును సైతం పోగొట్టుకోవటానికి, మనల్ని దక్కించుకోవటానికి ఆయన చివరి బొట్టు వరకు చిందించారు అంటూ సందేహం లేదు. మరి ఈనాడు ప్రభు యొక్క శిలువ కాకుండా మన యొక్క శిలువను ఎత్తుకొని పయనించమంటూ ఉన్నారు. అనేక కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని మనం సుఖాల వైపు పరుగులు తీస్తూ ఉంటాం. ఈనాడు ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తారో వారిదే పరలోక రాజ్యం. మరి వారే ప్రభు సంపాదించిన రాజ్యాన్ని చేరుకోగలరని ప్రభు ముక్కుసూటిగా చెప్తూ ఉండగా దైవరాజ్యానికై తాపించుదాం. దేవుని యొక్క వారాలను నిండుగా మెండుగా పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.